హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటలు. ఈరోజు మనం చూస్తున్నారు కదా, ఇది పిలక పిండి. ఇలా ఉంటాయి కదా, నల్లగా పెద్ద పెచ్చుల్లాగా ఉంటాయి. మీకు చూపిద్దామని ఉంచాను. పెద్దవి నీటిలో నానపెట్టేశాను. ఈ తిలక పిండిని నల్లగా ఉంటుంది, తెల్లగా కూడా ఉంటాయి. కడిగిన నువ్వులుది తెల్లటి పిండి కూడా ఉంటుంది. ఇదైనా వాడుకోవచ్చు, అదైనా వాడుకోవచ్చు, పర్లేదు. ఆ తిలక పిండిలో మనం ఏం చేయాలంటే, ముక్క ముక్కలు చేసేసి తిలక పిండిని, అది చిన్న ముక్కల్లా చేసి ఒక రెండు గ్లాసులు వాటర్ లాగా వేసుకోవాలి. ఇది కేజీ పిండి నేను తీసుకున్నాను, 2 నుంచి 2.5 గ్లాసులు. ఆ ముక్కలు ములిగే వరకు కొంచెం వాటర్ వేసుకుంటే మనకి సాయంత్రం అయ్యేసరికి నానుతుంది. నానిన తర్వాత మనం ఇలా మెత్తగా కలుపుకోవాలన్నమాట. కలిపాక అన్ని ముక్కలు కరిగితే పర్వాలేదు. ఇంకా కొంచెం ముక్కలు కరగలేదు అనుకుంటే ఇవ్వండి, ఇలా మీకు ఉంచాను. అందుకే ఇది మొన్నటికి కరగలేదు. అది ఇలాగా ఇలాగని మనం కరిగించుకోవాలి. కొంచెం వాటర్ కావాలంటే వేసుకోవాలి. ఇది నేను బాగా అలా చేసి ఉంచింది. ఎప్పుడైనా మనం ఈరోజు ఉదయం వేసామంటే ఈరోజు రేపు 2 రోజులు మూత పెట్టి ఉంచాలి. అలా ఉంచడం వల్ల బాగా పులుస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇది టేస్ట్ చేస్తే చిన్న పుల్లగా ఉంటుంది, బాగా నాని ఊరుతుంది. ఊరడం అంటారు దాన్ని. ఇది తిలక పిండి. తిలక పిండి తెలుసు కదా, నువ్వులు ఆడితే వస్తుంది. ఇందులోని ఇది ఎందుకు పనికిరాదు అనుకుంటాం, ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి. ఇందులో కాల్షియము, ఐరన్, ఈ విటమిన్ కూడా ఉంటుంది. ఇది కదా నువ్వులు కదా, నువ్వుల తాలూకుది. ఈ పిండిలో కూడా చాలా, ఇది తెల్లటి తిలక పిండి ఉంటుంది, అది కూరలు కూడా వేసుకుంటారు. అది కూడా నేను వడియాలు పెడుతూ ఉంటాను. ఇది నల్లది కేజీ తీసుకున్నాం మనం. ఇలాగా 2 రోజులు ఊరబెట్టిన పిండిది నీళ్ళేస్తే ఊరబెట్టాలి, ఇంకేం వేయక్కర్లేదు. మధ్యలో ఒకసారి మనం కలుపుకుంటే సరిపోతుంది. ఈ కేజీకి నేను 400 గ్రాములు పచ్చిమిర్చి తీసుకున్నాను, కడిగినవి 400 గ్రాములు. వెల్లుల్లిపాయలు 100 గ్రాములు తీసుకోండి. ఇది వాము 2 స్పూన్లు. ఇది కొంచెం వాటర్ వేసి ఇలాగా గాలించినట్టు చేద్దాము, ఎందుకంటే ఇసుక ఏదైనా మనకి వచ్చేస్తుంది. వాము 2 స్పూన్లు. జీలకర్ర కూడా 1.5 స్పూన్. ఇది కొంచెం వేయించి పొడి కొట్టుకోవాలి. ఇది పొడి చేద్దాం. సాల్ట్ 4 స్పూన్లు తీసుకున్నాను. కలుపుకొని చూసుకొని వేసుకోవాలి సాల్ట్. దీనికి ఏంటంటే కేజీకి నేను 400 గ్రాములు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి మిక్సీలో మనం బాగా ముద్దలా చేసేసుకోవాలి. కొంచెం గరుగ్గా ఉండాలి, ముక్క ముక్కల్లా ఉంటే బాగుంటుంది. బరకగా మిక్సీలో తిప్పుకోవాలి. వెల్లుల్లి కూడా అంతే. వెల్లుల్లి తొక్క బయట ఆ తెల్ల తొక్క తీయవచ్చు, కానీ ఈ తొక్కలు తీయాల్సిన లేదు. కొంచెం నీట్గా ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా మిక్సీలోనే ముద్దలా కొంచెం చేసుకుందాం బరకగా. ఇది ఇది రెండు కూడా మిక్సీ చేసుకుందాం. అలాగే ఈ జీలకర్రని కొంచెం వేయించి పొడి కొట్టుకుందాం. అలాగే నిమ్మకాయలు 4 తీసుకోవాలి. ఇది జ్యూస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దబ్బకాయలు ఉంటే దబ్బకాయలు కూడా వేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. దబ్బకాయలు లేవు నా దగ్గర, అందుకోసం నిమ్మకాయలు వేస్తున్నాను. దబ్బకాయలు అయితే పెద్దగా ఉంటాయి కదా, అవి 3 అయితే సరిపోతాయి. నిమ్మకాయలు మనం 4 బాగా పిండుకొని జ్యూస్ తీసుకుంటే బాగుంటుంది. జీలకర్ర చూసారా, ఇలాగా వేయించాను. ఇది జీలకర్ర వేయించాను కదా, ఇది కొంచెం పొడి చేసుకుందాం. సాల్ట్ వేస్తే వేగం పొడి అయిపోతుంది. అది అయ్యాక మిరపకాయలు తిప్పుకోవచ్చు. వెల్లుల్లిపాయలు చూసారు కదా, ఇలాగా మిక్సీలో మనం ఇలా తిప్పుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఇప్పుడు మనం చూసి 400 గ్రాములు 2 సార్లు తిప్పాను. ఇలాగా బరకగా కొంచెం జీలకర్ర వేయించి పొడి చేసింది. ఇది నిమ్మకాయలు 4 నిమ్మకాయలు ఇలాగా జ్యూస్ తీసుకున్నాం. చూసుకొని వేసుకోవాలి, పలచగా అయిపోతుంది. ఆల్రెడీ ఇది కొంచెం 2 రోజులు ఊరింది కాబట్టి పుల్లగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఈ పచ్చిమిర్చి వేసుకుందాం. ఇంకా కారం చాలకపోతే మరి కొంచెం మనం మిక్సీ చేసి మరొక 5-6 కాయలు 1-8 కాయల వరకు కూడా వేసుకోవచ్చు. చూసి వేసుకోవాలి, ఎక్కువైపోతే తీరం. కానీ పిండివడియాల్లో కొంచెం కారం ఎక్కువగా ఉండాలి. ఇది ఎండుతుంది, మళ్ళీ మనం పెరుగన్నంలో అట్లా తింటాం కదా, కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది.
అందుకే నేను 400 గ్రాముల వరకు వేసాను. అవి కారం మిరపకాయలు పట్టు ఉంటుంది కదా, ఇది కొంచెం కారం ఎక్కువ ఉంది మిరపకాయలు. దీంట్లో పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు ఇలాగ ఇవి 100 గ్రాములు వెల్లుల్లి. ఇది దీనికి అంతటికి టేస్ట్ వస్తుంది. ఎవరు కూడా జీలకర్ర పొడి ఇంచుమించు కొంతమంది చాలా వరకు వేయదు, ఇది దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇది మనకి ఒక టిప్పు జీరా పొడి 2 స్పూన్లు. ఇది ఫ్రై చేసి కొంచెం బాగా అరకగా ఉంటే చాలు. సాల్ట్ 4 స్పూన్లు ఇది వేసాను, చూసుకొని వేసుకుందాం. ఇప్పుడు పిండి వాళ్ళకి ఇంపార్టెంట్ వాము కదా, ఇవ్వండి వాములోనే కొంచెం నీళ్ళు వేద్దాం, ఎందుకంటే ఇసుక ఏదున్నా కూడా మనకి కడుక్కుండిపోతుంది. పిండివాళ్ళలో లేకపోతే ఇసుక తగులుతుంటుంది మనకి. ఇలా వేసేసి ఇలాగంటే ఇలా మన చేతిలో ఉంటుంది, నీళ్ళు కిందకి వెళ్తాయి. ఇసుక ఏదున్న గిన్నెలో ఉంటుంది, ఇలా తీసుకొని ఇలా ఇందులో వేసుకోవడం. కొంచెం నీళ్ళు వేసాను, వాము కూడా 2 స్పూన్స్ వేసాను. అర కేజీ అయితే మీరు 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. నీటిలో కూడా వాము వచ్చింది కొంచెం. ఇలా చేతితో రానప్పుడు మీరు ఈ టీ జల్లీ కానీ ఏదైనా పెట్టేసుకోండి, అప్పుడు మీకు వాము చాలా బాగా వచ్చేస్తుంది. ఇలాగ రాదు అనుకున్నప్పుడు కడా మాత్రం ఉన్నా పర్వాలేదు. ఇది చూశారు కదా, వాము, సాల్ట్, వెల్లుల్లి, జీరా పొడి, పచ్చిమిర్చి పేస్ట్ వేసాము. అన్నీ మనం చేతితో కలుపుకుంటేనే బాగా కలుస్తుంది. ఇలా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలిపి నిమ్మరసం తీసాం కదా, దబ్బకాయలు ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. బజార్లో చూశాను కానీ నాకు దొరకలేదు, అందుకోసం నిమ్మకాయ వేస్తున్నాను. ఒక్కొక్కసారి నేను చింతపండు మగ్గు దగ్గరికి చిక్కగా తీసి కూడా వేస్తాను, అది ఇంకోసారి చేసి చూపిస్తాను మీకు. మొత్తం 4 కాయలు చూశారు కదా, నిమ్మకాయలు చూపించాను. ఇదండి ఈ సైజు పెద్ద కాయలే, 4 కాయలు. ఇది జారుగా ఇవ్వడం బట్టి చూసుకోవాలి. మనం నానబెట్టినప్పుడు ముక్కలు చిదిపిన తర్వాత ముక్కలు మురిగిన వరకే నీళ్ళు వేయండి, ఎక్కువ వాటర్ వేసేయకండి. ఆ సాయంత్రం మళ్ళీ కలిపితే ఇంకా నానని ముక్కలు ఉంటాయి, అవి కలిపితే మెత్తగా నానుతాయి. ఎక్కువ నీళ్ళు వేసారనుకోండి జారుగా అయిపోతుంది. కరెక్ట్గా చూసుకోవాలి అంటే అలాగ ముక్కలు మురిగిన వరకు వేస్తే అవి నానాక కరెక్ట్గా ఇలా ముద్దలాగా సరిపోతుంది. చూసారా, మనకు అంత నిమ్మరసం వేసినా కూడా ఇది జారుగా రాలేదు, బాగుంది. అది కొంచెం మనం చూసుకోవాలి. నేను కేజీ పిండి తీసుకున్నాను, మీరు ఒకవేళ 1/2 కేజీ 1/2 కేజీ తీసుకున్నా ఇలా తగ్గించేసుకోండి. 1/2 కేజీ తీసుకుంటే 50 గ్రాములు వెల్లుల్లి వేసారనుకోండి సరిపోతుంది. పచ్చిమిర్చి కూడా 100 గ్రాములు వేసుకుంటే 1 స్పూను 1/4 స్పూను వాము, జీలకర్ర వేసుకుంటే వేయించి సరిపోద్ది. ఒక 1.5-2 నిమ్మకాయలు వేసుకుంటే సరిపోతుంది. అమ్మి జారు చూసుకొని కలుపు చూసుకొని చూసారా, సాల్ట్ అన్నీ మనం ఇలా కలిపేసి అన్నీ చెక్ చేసుకోవాలి నీట్గా. సాల్ట్ 4 స్పూన్లు వేశాను నేను, సరిపోతుంది. ఇదేంటంటే ఇప్పుడే కలిపాం కదా, ఈరోజు మధ్యాహ్నం మనం కలిపితే నైట్ అంతా మూత పెట్టి ఉంచేయాలి. ఉంచితే అదన్నీ టేస్ట్ అంతా సెట్ అవుతుంది, సాల్ట్ కారం అన్నీ సెట్ అయిన తర్వాత మనం మార్నింగ్ ఇప్పుడు వడియాల్లో తెలుసు కదా, వడియాలు చూపిస్తాను నేను, వడియాలు పెట్టుకుందాం. మార్నింగ్ వడియాలు పెట్టుకోవాలి. అయితే నేను ఇవి తెలకపిండి ఇదంతా కూడా వడియాలు పెట్టను. ఇందులో ఏం చేస్తానంటే కనీసం ఒక రోజంతా ఉంచిన తర్వాత, బయట ఉంచిన తర్వాత ఇందులో 1/2 ఏమో నేను బాక్స్లోని పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను. అది మనము ఎప్పుడు పచ్చిది ముద్ద కావాలి తినాలనుకునేటప్పుడు తీసుకొని
తినొచ్చు. అది ఫ్రిడ్జ్ లో పెట్టి మనకు అవసరమైనప్పుడు వెంటనే కొంచెం తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే మనకి నెల 2 నెలల వరకు కూడా ఈ ముద్ద పాడవద్దు. మేము అలాగే ఎక్కువ పచ్చిమొద్ద టేస్ట్ ఉంటుందని ఒక్కోసారి నూనె వేసుకొని అన్నంలో కలుపుకుంటుంటాం. మామూలుగా పెరుగన్నం కూడా ఇదే ఆఖరిలో పెరుగన్నం తినేటప్పుడు పచ్చిమొద్ద నంచుకుంటే టేస్ట్ ఉంటుందని అలా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాను. సగమే నేను వడియాలు పెడతాను. ఇది ఒక రోజంతా కలిపిన తర్వాత ఒక నైట్ అంతా మనము మూత పెట్టి ఉంచేయాలి. తర్వాత రోజు వడియాలు పెట్టుకోవాలి. ఇది తెలపపిండిని మనం ఒకరోజు ఉంచాలని చెప్పాను కదా, ఈరోజు కలిపితే మరుసటి రోజు పెట్టుకోవాలి వడియాలు. చూసారు కదా ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది టేస్ట్ సాల్ట్ అన్నీ కూడా చూసుకొని సరిపోయింది అనుకుంటే పర్లేదు, చాలినప్పుడు కొంచెం సాల్ట్ కలుపుకోవచ్చు. ఇదంతా బాగా కలిపేసి నేను ఈ పచ్చిమొగ్గ తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందని బాక్స్లో తీసి ఉంచుతానని చెప్పాను కదా, ఇదండి బాక్స్ దీంట్లోకి ఇలా మనం తీసి ఉంచి ఇది ఫ్రిడ్జ్లో పెడితే నెల రోజులు కాదు 2 నెలలైనా సరే ఉంటుంది. మనం తీసుకునేటప్పుడు స్పూన్తో తీసుకుంటే మళ్ళీ వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఏముంటుంది చూసారు. ఒక స్పూను ఆయిల్ కావాలంటే మీదను వేసేయచ్చు ఒక వారం రోజులు ఇలా అయిన తర్వాత కావాలంటే, లేదన్నా కూడా మనం ఫ్రిడ్జ్లోని ఇలా ఉంచితే అస్సలు పాడవదు. ఎక్కువ రోజులు మనం పచ్చిమొద్ద తినడానికి అవుతుంది కదా, అందుకోసం నెమ్మదిగా బాక్స్లో పెడతాను. ఇది పక్కన పెట్టాము. ఇది ఇప్పుడు మనం వడియాలు పెట్టుకోవాలి. వడియాలు పెట్టుకోవడానికి ఇది చూసారు కదా, ఇది మనం ధర్మకోల్ది. ఇది టీవీ కొనేటప్పుడు ఈ సైడ్ ఆ సైడ్ ఉంటాయి కదా, టీవీ కానీ వాషింగ్ మిషన్ కానీ ఇది కొన్న మనకి ఇలాంటి వస్తుంటాయి. ఇలాంటివి ఉంచుకుంటే మనకి ఇలాగ వరిపిండి వడియాలు కానీ చిన్న వడియాలు కానీ ఇలా తెలకపిండి వడియాలు అవి పెట్టుకోవడానికి బాగుంటుంది. దీంట్లో పెట్టుకుందాం. ఇలాగ ఒక పోల్తో కవర్ వేసుకొని, కవర్లు ఉంటాయి కదా మన దగ్గర ఏదో ఒకటి బట్టలు సారీస్ కొన్నప్పుడు కానీ దేంట్లోనైనా మనకు కవర్లు వస్తుంటాయి. ఈ కవరు ఒకటి చింపి ఇలాగా లెవెల్గా ఉంచుకొని తడి కొట్టు చేసి కొంచెం ఇలా పిలుచుకొని చాలు. అలాగా మనం ఇదంతా తుడిచేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఇలా తీసుకొని ఇలా ఇలాగా ముందు ఇలా వేసేసుకోవాలి. ఇందులోంచి ఇలా తీసుకొని పట్టాలు చూసారు కదా, ఇలా వేసుకున్నాక ఇలా వండ చేసుకొని కొంతమంది రౌండ్గా పెట్టుకుంటారు కొంతమంది ఉండి ఇలా చేస్తే సరిపోతుంది. తది కొడుతు తులసం కదా నీట్గా ఉంటుంది, అంటుకోకుండా కూడా ఉంటుంది, రెండు విధాలు ఉపయోగపడుతుంది. ఆయిల్ ఏం రాయక్కర్లేదు. ఇవ్వండి ఇలా లైన్గా మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఇక్కడ వేసుకున్నాం కదా ముందు ఉండల్లాగా ఇలాగ. ఇది మనకి ఒకరోజు ఈ రోజుకి మీదని ఎండుతాయి, రెండో రోజు రేపేమో వెనక్కి తిప్పాలి. 2 రోజులు ఎండిన తర్వాత 3వ రోజు కొంచెం ఒక పూట ఎండబెట్టామంటే 3 రోజులకి మనకి బాగా ఎండిపోతాయి. మరీ గట్టిగా ఎండకూడదు, కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ ఎండగా ఉంటే 2 రోజులకి ఎండిపోతాయి, లేకపోతే 3వ రోజు పెట్టాలి. అవి కూడా మనం ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఎప్పుడు అలాగే ఉంటాయి, ఎండిపోకుండా గట్టిగా అయిపోకుండా ఉంటాయి. నేనైతే అలాగే చేస్తాను. ఇవి మనకి 3 డేస్కి ఎండుతాయి. చూసారు కదా
ఇలా పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగ మనము అన్నీ కూడా ఇలాగే పెట్టుకోవాలి. ఇవన్నీ మొదట్లో చేసేటప్పుడు మా అమ్మలు చేసేటప్పుడు చూసేవాళ్ళమి, ఇలాగ అందం వచ్చేది కాదు మాకు, ఇలా ఇలా తీయడం వచ్చేది కాదు. అలా మనం చేసుకుంటే అదే వస్తుంది. రాని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇలా రౌండ్గా చేసేవాళ్ళం అప్పుడు మేము. ఆ తర్వాత మా అమ్మలు ఇలా నొక్కేవాళ్ళు, అలా నొక్కడం మాకు వచ్చేది కాదు. అలాగ అలవాటులో మాకు వచ్చింది. అలాగే కొత్తగా చేసేవాళ్ళు కూడా వస్తుంది, ఒకటి రెండు ఇలాగ వచ్చినా అన్నీ బాగానే వస్తాయి. ఈ తెలపిండి ఆయిల్స్ అమ్మిన షాపుల్లోని బజార్లోని ఉంటాయి, కొనండి. తెలపిండిలో చాలా కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఈ విటమిన్ కూడా ఉంటుంది. ఆయిల్ ఆడిస్తారు కదా, ఆయిల్ అంతా ఆడిన తర్వాత వచ్చిన పిండినే మీరు తెలపిండి అంటారు కదా. ఇందులో వైట్ కూడా ఉంటుంది, నేను అప్పుడప్పుడు కొనేవాళ్ళను, అవి కూడా పిండడలు పెడితే తెల్లగా ఉంటాయి. ఆ పౌడర్ని కర్రీస్లో కూడా వేసుకుంటాను. నేను ఈసారి వేసి మీకు వండి చూపిస్తాను. ఇలాగ అంతా పెట్టి మనం ఎండలో పెట్టుకోవాలి. అందుకే మనం ఇలాంటివి ఏంటంటే ముందు రోజు కలిపి ఉదయాన మన పనులు అవ్వకముందే ఎండ రాక వచ్చేటప్పటికి ఇలా చేసుకున్నాం అనుకోండి, డాబా మీద పెట్టడానికి. ఇప్పుడు ఇలాంటి డాబా కోల్ ఇది ఉంది కదా, దీంతో మన ప్లేట్స్ ఉంటాయి కదా, స్టీల్ ప్లేట్స్ దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఎక్కువ ఉంటే, ఎక్కువగా ఉండేటప్పుడు ఇలా కొంచెం చేసుకుంటే బాగుంటుంది. ఉంది ఇలాంటి ప్లేట్లో కూడా కొంచెం తడి ఇలా తుడిసేసి. చూసారా మనకి కేజీ వేసాను కదా, ఒక పావు కేజీలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం, తక్కిందంతా మనం ఇలాగా చేసుకోవాలి. ఇంకున్నా చూసారా, ఇలాగ లైన్ మీద పెట్టేసుకోవడమే. ఈ ప్లేట్తో ఇటుతో అయితే మనం డాబా మీద పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ మనం ఈవినింగ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే మంచు పడదు. మళ్ళీ రేపు కూడా ఎండబెట్టాలి, 2 డేస్. రేపు ఎండబెట్టేటప్పుడు తిరిగేసి ఎండబెట్టాలి. 2 రోజులు ఇటు అటు ఎండిన తర్వాత 3వ రోజు ఒకసారి ఎండబెట్టేస్తే మనకి బాగా పిండొడియాలు రెడీ అయిపోతాయి. అవి కూడా ఒక బాక్స్లోని పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు అదే పొదునుగా బాగుంటాయి, ఎండిపోకుండా ఉంటాయి. ఒకప్పుడైతే బయట ఉంచుకుండేవాళ్ళని మా చిన్నప్పుడు అయితే బాగానే ఉండేవి అప్పుడు. ఇప్పుడు ఈ వాతావరణం గట్టికి అంత బాగోట్లేదు కదా, అందుకే ఫ్రిడ్జ్లో పెడితే ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి. ఫస్ట్ మనం ఉంచుకున్న ముద్ద ఉంది కదా, అది వాడుకుంటే బాగుంటుంది, తర్వాత ఎండినవి వాడుకోవచ్చు. చూసారు కదా, ఇలా మనం అన్నీ కూడా పెట్టుకుందాం. ఇవి చూసారు కదా, ఒక్కరోజుకి మనకి ఇలాగా ఎండుతాయి. చూసారా, నిన్న పెట్టాము, ఈ ఒక్కరోజుకి మనకి ఇలాగ ఎండ. ఇవన్నీ మనం ఇలాగ తిరగేసుకోవాలి. ఈరోజు ఈ సైడ్ కూడా ఎండిపోతాయి, అన్నీ తిరగేయాలి. ఇలాగ కొంచెం ప్లేస్ ఇలా మారిస్తే పదినున్న కూడా అది ఎండుతాగలదు. ఇలాగ అన్నీ మనం తిరగేసుకుందాం. ఇలాగ కవర్ పెట్టడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది ప్లేట్లో కంట. ప్లేట్లో అయితే కొంచెం ఆయిల్ రాసిన తడి తుడాలి. ఇలాగ అన్నీ ఇవ్వండి, అన్నీ చూసారా, ఇవన్నీ తిరగేసాను. ఇలాగ అయిన తర్వాత మళ్ళీ 2వ రోజు ఈ సైడ్ అంతా ఎండబెడదాం. చూసారు కదా, 2 రోజులు తిరిగేసి కూడా మనం ఎండబెట్టాము. అయిపోయిన తర్వాత 3వ రోజు ఇలాగ కవర్తో ఒక ప్లేట్లు అన్నీ ఒక దాంట్లో వేసేయచ్చు, అంత విడబెట్టాలి అక్కర్లే. 3వ రోజు కూడా ఇలాగ ఇవ్వండి, ఇలాగ ఎండితే చాలు, ఇంకెక్కువ ఎండక్కర్లేదు. చూసారా, ఇలాగ ఎండిన తర్వాత ఇవి ఒక స్టీల్ బాక్స్లో వేసేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్నాళ్ళు ఉంటాయి, ఎప్పుడు కాంటే అప్పుడు తీసుకుంటూ ఉండదు, ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయి. ఇలాగ ఇరిపిసరికి కొంచెం పచ్చిగా ఇలా ఉంటేనే బాగుంటాయి. ఇలాగే ఉండాలంటే మనం ఇవి ఒక స్టీల్ బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇది పిండొడియాలు పెట్టడం తెలియని వాళ్ళ కోసం అని చాలామంది ఒడియాలు రెండు అడుగుతున్నారు, అందుకోసం ఈ వీడియో పెడుతున్నాను. ఇవి ఒక బాక్స్లో వేసుకుందాం. ఇలాగా ఉన్నాయి కదా,
ఇలాగా ఈ మాత్రం ఆరితే సరిపోతాయి. రెండు రోజులు ఒక పక్క ఒక రోజు, ఒక పక్క ఒక రోజు ఆరాక రెండో రోజు ఇలాగా ఒక పూట ఆరితే సరిపోతాయి. అన్నీ కలిపి ఇలాగ ఒక పల్లెలోను ఒక దీంట్లోనే ఎండపెట్టవచ్చు. ఇలాగ ఇవన్నీ మనం ఇందులో వేసుకొని ఇలాగా వేసుకొని మనం ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఎన్ని రోజులైనా ఉంటాయి. అలాగ చేయండి, చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇలాగ ఒక బాక్స్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.